పదం మీరు మీరు ఏం చేస్తారు పెద్ద మనిషి? మేము ప్రస్తుతం మా చేనేత చేనేత సహకార సంఘం అధ్యక్షుడు ఇక్కడే పద్మశాలి సంఘం, చేనేత కాదు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు అంటే ఆ కుల సంఘానికి అధ్యక్షులు అనమాట. మీ చరిత్ర గ్రామానికి సర్పంచ్ లేని పరిపాలన ఎప్పుడైనా? ఎప్పుడు చూడలేదు సార్. ఈసారి 5 సంవత్సరాల కింద నుంచే మాకు ఉమ్మడిగానే ఉండే ఎల్లంబాయ్ అని మాదాని అంత ఒక్క ఉమ్మడి ఉండే. గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా 500 మంది ఉంటే గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినప్పుడు మాకు బిర్జి అవతల వాళ్ళకుంటే సరిపోతుంది అనేది మేము నిర్ణయం చేసుకున్నాము. కానీ అది లోపల మాకు రోడ్డు మీద నుంచి ఇక్కడి వరకు ఉంటే బాగుంటుందని మాది హై లెవెల్లో ఢిల్లీ అమెరికా బయట దేశాల నుంచి కూడా వస్తారు. మాకు అటువంటి ఊరిని మాకు ఇబ్బంది పెట్టకండి అని కూడా మేము చాలా సార్లు అడిగినాము. ఎమ్మెల్యే గారిని కానీ మినిస్టర్ అందరినీ కూడా అడిగితే కూడా వారు సహకరించలేదు. ఆ గ్రామం వాళ్ళని అడిగిన వాళ్ళు ఏమంటున్నారంటే మా భూములు ఇక్కడ ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఏం లేవు, ఎన్ని ఎకరాలు ఉండాలనుకున్న ప్రకారంగా ఇప్పుడు వాళ్ళకు 600-800 ఓట్లు వాళ్ళవి ఉన్నాయి, మా 2000 ఓట్లు మాకున్నాయి. ఆ విస్తీర్ణ ప్రకారం చూస్తే వాళ్ళకి ఎక్కువ పోయింది, మాకే తక్కువ వచ్చింది సార్. అట్లా అందుకనే ఎందుకు ఈ సమస్యకి పరిష్కారం దొరకలేదు? దొరుకు ఇప్పుడు 2 గ్రామాల మధ్య గొడవ పెట్టారు కదా, ఇప్పుడు మీరు మొఖాలు చూసుకోవాలని కూడా అవకాశం లేకుండా చేశారు. ఇక్కడ కొంతమంది స్వార్థంగా ఉపయోగించి స్వార్థపరులు కొంతమంది కుమ్ముక్కయ్యి ఈ యొక్క అధికారికంగా వాళ్ళు చేసుకున్నారు తప్ప ఇది మా గ్రామాన్ని ఆ గ్రామా పోలని కుసబెట్టి మాట్లాడిన విషయం మాత్రం లేదు. వాళ్ళంతా వాళ్ళే లోపల చేసి తీర్మానం చేసి పైలే వల్ల పంపి ఆ ఎమ్మెల్యే గారు దాన్ని సంతకం పెట్టి చేసినారు. కానీ ఈ గ్రామ ప్రజలకు కానీ చూసుకుంటా ఇంత ఇంతవరకు మళ్ళీ ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తుండ్రు, ఇంకా ఏ వస్తుండ్రు, అందరిలోకి వస్తుండ్రు, అందరిలోకి పోతుండ్రు, అంతవరకే కానీ ఏమి దానికి. ఎన్ని పద్మశాలి ఓట్లు ఉంటాయి ఇక్కడ? ఇక్కడ మొత్తం టోటల్ 2024, మిగతా ఓట్లని మొత్తం ఆల్మోస్ట్ 2000 పద్మశాలీలువే ఉంటాయి. ఏమని ఆలోచిస్తారు పద్మశాలీలు ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ పరిపాలన? పరిపాలన అంటే ఎవరి నాయకత్వం వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు, దానికి మనం ఏం తప్పు పట్టడం లేదు. ఆయన అధికారంగా ఆయన ఉంది కాబట్టి ఆయన చేసుకోవాల్సిందే కదా. కానీ మాకు ఏమన్నా వచ్చిందా ఈ కుల పొలకి ఏమన్నా వచ్చిందా? చేనేత కానీ వాళ్ళు చేసుకుంటున్న వృత్తి మీద ఆధారపడి వచ్చింది. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు పెట్టేది ఏది మన చేనేత సహకార సంఘాలు కానీ పర్పస్ సంఘాలకు కానీ. కానీ ఈయన వచ్చిన కాంచి మాత్రం సంఘాలకు ఎలక్షన్లు లేవు, ఏ లేవు. అదే 15 సంఘం అదే బాడీ అదే కథ. ఇదే వచ్చిందా? ఆయన వచ్చిన కానించి మాత్రం మాకు ఎలక్షన్లన్నా పెట్టాలి కదా. 5 సంవత్సరాలు కాలం అనిపించిన ప్రకారంగా ఎమ్మెల్యేలు 5 ఏళ్ళకు పెడుతున్నావు, ఇది కూడా పెట్టాలి కదా. ఇది దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు చేనేత సహకార సంఘాలను నిర్వీర్యం చేస్తున్నాడు. ఏం మంచిగా చేసినాక నువ్వు ఉన్నావు అనుకో, కొత్త వాళ్ళు వస్తే ఆయన రకంగా చేస్తాడు. డెవలప్మెంట్ కావడానికి వీలు పథకాలు, రుణమాఫీ లాంటి పథకాలు ఏమైనా ఉన్నాయి? మాఫీ బాధ ఇప్పటిదాకా అయితే వెళ్ళి సచ్చినోడికి ఏమొస్తున్నాయో ఏమొస్తలేవో అది అంతే సంగతి. మాకు మాత్రం పెద్దగా ఏం వచ్చింది ఏమి లేదు. కట్టించినా డబల్ ఏమి లేవు సార్, ఒక్కటి కూడా లేదు. పెంకుటిల్లు అవే పెంకుటిల్లు ఇక ధైర్యంగా వాడు సంత సంపాదించుకున్న డబ్బుతోటే కట్టుకుంటున్నారు తప్ప ఆ ప్రభుత్వం ఇచ్చింది లేదు, ఈయన కట్టుకునేది లేదు. ఏం చేద్దాం ఎలక్షన్లు? ఎలక్షన్ లేదు, ఇక మనం ఒకరి పోకుంటే అవుతుందా సార్? అందరూ సహకరిస్తేనే అవుతుంది. మేమైతే మాకు ఏమి కోరికలు ఏమి లేవు. సరే ప్రభుత్వం నడిపించుకొని కానీ మాకు కావలసినటువంటి ఈ మా గ్రామం మాకు ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలనే ఉంది. కానీ పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని మా భావన.